MI 27W సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అండ్ ఎంఐ బ్రేడెడ్ టైప్ సి కేబుల్ రెండు అన్బాక్స్ చేస్తున్నాను. ఫస్ట్ MI 27W సూపర్ ఫాస్ట్ ఛార్జర్ చూసాం. బాక్స్ పైన చూసినట్టయితే బిఎస్ఐ సర్టిఫైడ్ క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3 సపోర్టెడ్ సూపర్ సర్జ్ ప్రొటెక్షన్ ఉంది, ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంది. సైడ్ జస్ట్ ఛార్జర్ అని రాస్తున్నారు. బ్యాక్ సైడ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకు 1 యూనిట్ ఇన్ ద బాక్స్, దాని ఇన్పుట్ వచ్చేసరికి 100 to 240 వోల్ట్స్ అనమాట. నెక్స్ట్ 0.7 ఆంపియర్ అండ్ అవుట్పుట్ వచ్చేసరికి మనకు 5V 3A సపోర్ట్ చేస్తుంది, అంటే 15 వాట్ సపోర్ట్ చేస్తుంది అండ్ 9V 3A అంటే 27W. 12V ఇంటూ 2.25 ఆంప్ అన్నా కూడా మనకు 27W వస్తుంది. ఇది మనకు కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసరికి చైనా అన్నమాట. నెక్స్ట్ ఒకసారి బాక్స్లో ఓపెన్ చేసి చూసినట్టయితే మనకు బాక్స్లో ఒక చిన్న బాక్స్ ఉందన్నమాట. దాంట్లో మనకు ఏం రాదు, జస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి మాన్యువల్ అలాంటివి ఏం ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ ఛార్జర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ కనుక మనం చూసినట్టయితే మనకు నార్మల్ స్టాండర్డ్ 27W ఛార్జర్ అనమాట. ఇది పోకో X2 కోసం ఆర్డర్ పెట్టాను. బాక్స్లో వచ్చిన ఛార్జర్ అనేది డ్యామేజ్ అయిందనమాట, సో నేను దీన్ని అందుకని ఆర్డర్ పెట్టాను. దీనిపైన కూడా సేమ్ అదే డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు మనకు, మేడ్ ఇన్ చైనా అని. నెక్స్ట్ వాటి ఆంపియర్స్ కానీ ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ మనము దీన్ని పక్కన పెట్టేద్దాం, కేబుల్ చూద్దాం. నెక్స్ట్ ఎంఐ బ్రేడెడ్ టైప్ సి కేబుల్ అని ఉంది, స్ట్రాంగ్ అండ్ స్ట్రెడీ కేబుల్. నెక్స్ట్ 1 మీటర్ లాంగ్ కేబుల్ అనమాట, 3 ఆంపియర్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది, చాలా టఫ్ ఉంటుంది. నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 399 రూపీస్. అదే మనం ఛార్జర్ ప్రైస్ చూసుకునేటట్టయితే మనకు ఈ ఛార్జర్ ప్రైస్ వచ్చేసరికి 1100 రూపీస్ ఉంది, కానీ నేను తీసుకున్న ప్రైస్ వచ్చేసరికి 600 రూపీస్. అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను ఛార్జర్ అండ్ కేబుల్ వచ్చేసరికి MI.com ఆర్డర్ చేశాను. నెక్స్ట్ బాక్స్లో ఎలా ఉందో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకు డైరెక్ట్ కేబుల్ మాత్రమే ఉంది, సింపుల్గా ఒక రబ్బర్ స్ట్రాప్ ఇచ్చారు అంతే. కేబుల్ మంచి క్లాత్ ఆర్డర్స్తో వచ్చింది, నైస్ మంచి స్ట్రెంగ్త్ కేబుల్ అన్నమాట. కలర్ కూడా చాలా మంచిగా ఉంది, కలర్ అట్రాక్టివ్ కలర్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎంఐ అని ఒక స్టిక్కర్ ఉంది. నెక్స్ట్ దాన్ని చూసినట్టయితే ఇక్కడ మనకి ఎడ్జెస్ అనేది బాగా థిక్ ఉన్నాయన్నమాట, మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఎడ్జ్ ప్రొటెక్షన్ అనేది బ్రేక్ అవ్వకుండా, నార్మల్ కేబుల్స్ వచ్చేసరికి మనకు ఎడ్జెస్లో బ్రేక్ అవుతూ ఉంటాయి, సో ఈ కేబుల్స్ అనేవి మనకు ఎడ్జెస్లో బ్రేక్ అవ్వకుండా ఉండడానికి కోసం అని చెప్పి వాళ్ళు డిజైన్ చేశారు స్పెషల్ కేబుల్స్. నెక్స్ట్ ఒకసారి మనం ఛార్జర్ని టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే నేను ఛార్జర్ని బాక్స్ కనెక్ట్ చేశాను, ఒకసారి చెక్ చేస్తాం పనిచేస్తుందో లేదో. యా ఇక్కడ చూసినట్టయితే క్విక్ ఛార్జ్ అని పడింది, ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఊళ్ళో చూసినట్టయితే మనకు డబల్ సింబల్ పడింది అన్నమాట, అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతున్నట్టు సింబల్ పడింది.